హలో, హలో నమస్తే అండి. సార్. సార్, ఎంపీ స్వయం బాబురావు గారు గారండి. అవును సార్, నా పేరు రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాష్వాడే అనే చేగుడి సార్, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ అండి. గుంటూరు జిల్లాలో ఉంటాను సార్. మీరు ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఇట్లా పేపర్ చదవలేదా మీరు? ఏ పేపర్ అండి? అన్ని పేపర్లు పేపర్లు చదవలేదండి. అంటే మీరు పేపర్లు అంటే ఏ పడితే రాస్తా ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఒక గౌరవ ఎంపీ స్థానంలో పేపర్లు చూడటం కదండి, నోరుందుగా ఎలా మాట్లాడతారు, తప్పు కదా? మతాలని పాస్టర్లను బుల్లెట్ దించడం అనేది మీకు అది మంచి మాట కాదు కదా. ఇప్పుడు క్రైస్తవులు మీకు ఓట్లు లేదా బాబురావు గారు? మీకు మీ బీజేపీలోనే మా క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక గౌరవ ఎంపీ స్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు రాజ్యాంగానికి ప్రమాణం చేశారు మీరు, అది మీరు కాపాడాల్సిన బాధ్యత ఉంది. మీ జాతి మా జాతి ఉందండి, ఇది భారత జాతి. ఇప్పుడు ఇది భారతదేశ జాతి, హిందూ జాతి కాదు, క్రైస్తవ జాతి కాదు, ముస్లిం జాతి కాదు. ఇది భారత దేశంలో నా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు ప్రకారం మీ మతాన్ని నాకు కొంచెం ప్రకటించండి. ఇప్పుడు కాదు బాబురావు గారు, మీరు వచ్చి మీ మీ మతాన్ని మా మందిరం చెప్పండి, మేము వింటాం. పాస్టర్లను చంపడం అనేది మా మేము పాస్టర్లు అందరూ మనోభావాలు గాయపడతాయి కదా, అదే పాస్టర్లు మీకు సపోర్ట్ చేయలేదా? తప్పు చేస్తే వాడు వాళ్ళకి తప్పు అయితే నాకేమంటే ఏంటండి, తప్పు చేస్తే నువ్వు బుల్లెట్ దించుతావు ఏంటి, ఎందుకు చంపుతావా? ఎందుకు చంపుతామండి? మరి తప్పు కదా, మీరు బుల్లెట్లు దించుతాము అది చేస్తాం అనేది మీరు హోదా తగినట్టు మాట్లాడితే మీకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా అన్ని మతాలు సపోర్ట్ చేస్తాయి. మీరు ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? మీరు ఎవరో నిజంగా బలవంతంగా ఏ క్రైస్తవుడు ఏ పాస్టర్ మత మార్పిడి చేయడు, మీరు రుజువు చేయండి. సరే మీరు వేయటం కాదు, మేము దించుదాం. ఎవరినండి తాగుబోతులు మార్చడం సర్వనాశనం చేసినట్ల బాబురావు గారు? తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దొంగల్ని, మర్డరిస్టుల్ని, రేపిస్టుల్ని, నక్సలేట్లు మార్చడం అది నాశనం చేయటమా? అక్కడ పాస్టర్ల ద్వారా గూడెలు బాగుపడి బాబురావు గారు, గూడెలు బాగుపడి. రిజర్వేషన్ పోయినాక మీరు ఏం చెప్తారు చెప్పు నాకు. ఏ రిజర్వేషన్ ఎందుకు పోయిందండి? ఆర్టికల్ 341 చదవలేదా మీరు? ఆర్టికల్ 341 చదవలేదా మీరు? భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ 341 చదవండి. దానికంటే ముందు ఫిఫ్త్ షెడ్యూల్ చదవండి. ఏమి లేదు, మతం మారితే కులం మారదు, సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబర్ 48/70 లో 41A కాదు. మీరేదో అది మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఇస్ ద బాస్ ఆఫ్ నేషన్. ఆల్రెడీ సుప్రీంకోర్టు 2015 సివిల్ అప్పీల్ నెంబర్ 48/70/2015 జడ్జిమెంట్ ఇచ్చింది, మతం మారితే కులం మారదు, ఎవరైనా బలవంతంగా ఇలా చేస్తే తీసుకోమని. రెండోది సుప్రీంకోర్టు బిల్లు చేసినప్పుడు మాట్లాడు, బిల్లు చేసినప్పుడు మేము మీరు మాట్లాడేది మేమే మాట్లాడతాం. ఇప్పుడు మీరు ఇంకోటి చేశారు, సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ 940/2022 లో ఒక మత విద్వేషాలు రెచ్చగొడితే సుమోటోగా కేసు రిజిస్టర్ చేయమని చెప్పింది. అదే మీరు గౌరవ ఎంపీ స్థానంలో ఉండి ఇలా దిగజారి మాట్లాడడం తప్పు కదా బాబురావు గారు. ఇప్పుడు నేను మిమ్మల్ని తిడతానండి, ఉపయోగం ఉందా? మీరు నన్ను తిడతారు, ఉపయోగం ఉందా? నేను ఇప్పుడు గౌరవించి మాట్లాడతాను, మా మనోభావాలు గాయపడ్డాయి, అయినా మిమ్మల్ని గౌరవించి మాట్లాడుతున్నా. ఎందుకో తెలుసా, పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు మీకు క్షమిస్తాం మీ గురించి. బాబురావు గారు, బాబురావు గారు ఒక మాట వినండి. మీరు నేను ఒకటే చెప్తున్నా, మీ మతాన్ని ఎవరికి ఇచ్చపరచలేదు. ఆ మతాన్ని ప్రకటించే వాళ్ళే కదండి పాస్టర్లు. ఆ 12 మందిని అంటే చంపమని ఏమన్నా ఉంది? ఇప్పుడు మీ గురించి ఇప్పుడు మమ్మల్ని ఎంత ద్వేషించిన మీ గురించి ప్రార్థన చేస్తాం. మీరు బాగుండాలని, మీ పిల్లల కుటుంబం బాగుండాలని మేము ప్రార్థన చేస్తాం, మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. యేసుప్రభు మాకు అది నేర్పించాడు. అంతేగాని పరమతాన్ని దూషించండి, రెచ్చగొట్టండి, తప్పుకొని చెప్పలేదు. పాస్టర్లు అన్నారు కదండి బాబురావు గారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అన్నాము. మీరు అనవసరంగా బట్టలు అరే బట్టలు దించుకోవడం కదండి, మీరు గొంతు దించుకొని మాట్లాడి, మీరు మీరు వైనం లేకుండా మాట్లాడి నేను బట్టలు దించుకోవాల్సిన అవసరం ఏంది? నేను కూడా దాదాపు చేసినారా? మరి చేసినారా ఎవరు మీరు? ఏమండి చెయ్యనప్పుడు మీరు ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు? అరే నేను ఒక నేషనల్ ప్రెసిడెంట్, వేల మంది ఉంటారండి. ఇప్పుడు నేను వేల మంది పాస్టర్లు నా అసోసియేషన్ లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం మీ తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉండరు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు, మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, ఒడిశాలో ఉండరు, కర్ణాటకలో ఉండరు, మా ఊళ్ళందరూ ఉంటారు. మేము మీరు మిమ్మల్ని ఎవరు అనలే అబ్బా, మీరు అనవసరంగా చేస్తున్నారు. మీ మతాన్ని మేము ఏమనలేదు. బాబురావు గారు ఏంటంటే మాకు మా జాతి ఆదివాసీ జాతి అడిగో కన్నా ఒకటి దేశం కోసం మా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పిస్తున్నారు అబ్బా. అలాంటి వాళ్ళను రిజర్వేషన్ పోతే వాళ్ళ ఎంత పరిస్థితి మీరు చెప్పండి. అది నిజంగా మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు రిజర్వేషన్ ఎలా పోతుంది? రాజ్యాంగం చెప్పిందా? సుప్రీంకోర్టు తీర్పులు ఏమని చెప్పాయా? చెప్పలా. రాజ్యాంగం చెప్పండి, రిజర్వేషన్ ఎలా పోతాయండి? అలా అంటమే నేరం. మీరు ఒక అమ్మ ఇప్పుడు ఒకటి బాబురావు గారు, మీరు ఒక ఎంపీ స్థానంలో ఉండి రిజర్వేషన్ ఎలా పోతాయి? పోలేవు, వల్ల పడదు. రిజర్వేషన్ తీసేస్తే వాళ్ళు తీసిన ఉద్యోగం పోతుంది. అది మీ దిక్కే ఉన్నది. అది మీ సొంత మీ సొంత భూమి ఏం కాదు కదా. మీరు కూడా పౌరుడే కానీ భారతదేశం ఎవరు సొత్తు కాదు. ఎవరి దగ్గర తీసుకోలేదు. భారతదేశం గడ్డ నాది, అందరిది. మీ దగ్గర నిలబెట్టి ఈ 5 సంవత్సరాలు మీరు ఉంటారు, ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళు వస్తారు. కదా 5 సంవత్సరాలు ఇప్పుడు ఉంటారండి మీరు, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇంకోళ్ళు వస్తారు. మీరే శాశ్వతంగా మీరు ఎంపీగా ఉంటారా చెప్పండి? మరి అది కదా. మరి నేనేదో మీరేదో శాశ్వతంగా ఎంపీగా ఉండట్టు మేము నేను ఉండదు నడవదండి. నడిచిద్ది ఎక్కడే నడిపిస్తాం. రాజ్యాంగ హక్కు మాకు అది. మీ చేతనైతే రాజ్యాంగాన్ని మార్చుకో. చేతనైతే బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. నిజంగా వాళ్ళకి బీజేపీ వారికి హైందవ ప్రజల మీద ప్రేమ మమకారాలు ఉంటే ఇంటికి ఒక ఉద్యోగాన్ని మాట్లాడకండి. మీరు ఇంటికి ఒక 10 లక్షలు ఇవ్వమనండి. రాజ్యాంగం మార్చమనండి. మార్చవచ్చు. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు మోదీ గారు. మార్చమనండి. మేము మతాన్ని మేము ఏమనలేదు. సరే ఇప్పుడు నేను పూజారిని అచ్చు